హలో అండి, నేను మీ డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్, రోడ్ నెంబర్ 4, కేపీహెచ్బి. సో ఈరోజు ఇంకొక కామన్ కండిషన్, ప్రతిసారి కామన్ కండిషన్స్ అని విసిగిస్తున్నాను అనుకోకండి, ఇవన్నీ నిజంగానే రెగ్యులర్గా అందరిలో ఉండే చాలా 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 కామన్ కంప్లైంట్స్ ఆర్థోపెడిక్ సైడ్ నుండి. సో ప్రతి చిన్న చిన్న దానికి మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి మీ టైము డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి సింపుల్ హోమ్ రెమెడీస్ చెప్తున్నాను. ఓకే, జస్ట్ బీ విత్ మీ ఫర్ 2 to 3 minutes, దాట్స్ ఇట్. ఓకే, సో యా, ఈరోజు వన్ మోర్ స్మాల్ థింగ్, డికర్వెన్స్ డిసీజ్, డికర్వెన్స్ టీనోసైనోవైడిస్ ఆర్ డికర్వెన్స్ సిండ్రోమ్, ఏం లేదు, బొటన వేలు బేస్ దగ్గర నొప్పి వస్తుంది. ఏంటి, ఎందుకు వస్తుంది? ఫస్ట్ థింగ్, అక్కడ ఏముంటుందో చెప్తాను. రైట్, ఇప్పుడు ఈ బొటన వేలు ఉంది కదా, థంబ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇది మూవ్ అవ్వాలంటే మనకి ఒక రెండు బేసిక్ టెండాన్స్ ఉంటాయి. టెండాన్ అంటే సి, ఇప్పుడు దిస్ ఇస్ ద టెండాన్, రైట్? అలా బొటన్ వేలు మూవ్ అవ్వాలంటే ఇక్కడ మీకు రెండు టెండాన్స్ కలిపి ఒక షీట్లో నుండి పాస్ అవుతాయి. రెండు టెండాన్స్ కలిపి ఒక షీట్లో ఉండి, అంటే ఒక ప్రొటెక్టివ్ కవర్లో నుండి పాస్ అవుతాయి. ఎప్పుడైతే ఈ టెండాన్ మూవ్ అయితే మన ఫింగర్స్ మూవ్ అవుతాయి. ఓకే, ఈ థంబు మూవ్ అవ్వాలంటే రెండు బేసిక్ టెండాన్స్ కలిపి మూవ్ అయినప్పుడు మనకి ఏపీఎల్, ఈపీబీ అంటాం, అబ్డక్టర్ పాలిసిస్ లాంగస్ అండ్ ఎక్స్టెన్సర్ పాలిసిస్ బ్రీవిస్ అని రెండు టెండాన్స్ ఉంటాయి. ఇప్పుడు రిపీటెడ్గా ఏదైనా వేరేంటేరండి, ఒక షర్టు 10 సార్లు వేసుకుంటే డీసెంట్గా ఉంటుంది, 100 సార్లు వేసుకుంటే పాడైపోతుంది. సేమ్ వే వేరేంటేర్. ఓకే, వీడియో గేమింగ్, రైట్, టైపింగ్, రైట్, వైబ్రేషన్స్లో పనిచేసే వాళ్ళకి, ఓకే, అండ్ థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, ఓకే, ఎక్కువ ఈ థంబ్ ఎక్కువగా వాడే వాళ్ళకి ఈ టెండాన్ షీత్ నుండి పాస్ అయ్యే ఈ రెండు టెండాన్స్ మామూలుగా ఈజీగా గ్లైడ్ అయిపోకుండా టైట్గా బిగుసుకుపోతాయి. ఎందుకంటే అదే వేరెంటర్, ఓవర్ యూస్. ఓవర్ యూస్ వల్ల ఈ టెండాన్ షీత్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అంటే యాంగ్రీ లుకింగ్ అనుకోండి, బిగుసుకుపోతుంది, ఒక రకంగా బిగుసుకుపోవడం, స్టీనోజింగ్ అంటే టైట్ అయిపోతుంది. ఇట్లా ఈజీగా గ్లైడ్ అయిపోవాల్సిన టెండాన్స్ ఓకే బిగుసుకుపోతాయి. అంటే బిగుసుకుపోవడం అంటే ఇలా మూవ్ అయినప్పుడు లోపల నుండి పెయిన్ వస్తుంది, సింపుల్, రైట్? దాన్ని స్టీనోజింగ్ టీనోసైనోవైడిస్ అంటాం, డికర్వెన్స్ టీనోసైనోవైడిస్ అంటాం. ఓకే, థంబ్లో ఎవరిలో వస్తుంది? థైరాయిడ్, ఒబీస్ అండ్ టైపిస్ట్, గేమ్ ఆడే వాళ్ళలో ఎక్కువ అండ్ ఓవర్గా యూజ్ చేసే వాళ్ళలో. సో ఎలా ప్రజెంటేషన్, అంటే పేషెంట్స్ ఎలా వస్తారు మన దగ్గరికి? సార్, నేను ఏం చేయలేదు కానీ బొటన వేలు నొప్పి వస్తుంది. సార్, అసలు టైప్ చేయాలంటే నా తమ్ము కోఆపరేట్ చేయట్లేదు. ఇంట్లో ఇల్లు ఊడ్చాలంటే నా తమ్ము ఊడ్చలేకపోతున్నాను. అంటుదోమాలంటే నా తమ్ము కోఆపరేట్ చేయట్లేదు. అంట్లు ఇది సపరేట్ పెడితే తప్ప నేను ఆడలేకపోతున్నాను, సంథింగ్ లైక్ దాట్. బేసికల్ బేస్ ఆఫ్ తమ్ములో పెయిన్. సో సి, మనకి అక్కడ రీజన్ ఏంటి అర్థమైంది, ఏంటి, ఓవర్ యూజ్ వల్ల స్టీనోస్ అయిపోయింది, అంటే కన్స్ట్రక్ట్ అయిపోయింది, ప్లేస్ తగ్గిపోయింది. ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గాలి. ఎలా తగ్గుతుంది? రెస్ట్. రెస్ట్ అంటే బాడీకి కాదండి, ఓన్లీ ఆ థంబ్కి. ఆ థంబ్ పార్ట్ కదలకుండా రెస్ట్ ఇస్తే చాలు. ఎలా? సింపుల్, ఈ జాయింట్ వరకు కదలకుండా థంబ్ స్పైకా అని ఒకటి ఉంటుంది, రైట్, పొజిషనింగ్లో పెడుతుంది. ఆ పొజిషన్లో ఉన్నంత వరకు థంబ్ కదలదు, రైట్, రెస్ట్ వచ్చేస్తుంది. దానికి తోడు ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్, ఒక 2-3 రకాలు. మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇది ఒక 2 to 3 weeks పాటిస్తే ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అండ్ మూమెంట్స్ అన్నీ ఈజ్ అవుతాయి. ఓకే, ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఓకే, ఒక్కొక్కసారి చిన్న స్టీరాయిడ్ షాట్స్ ఇస్తాం. బట్ స్టీరాయిడ్ షాట్లో కొంచెం రికరెన్స్ ఛాన్సెస్, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏం చేస్తాం? సింపుల్, ఇక్కడ ఏమైందని చెప్పాను, రెండు టెండాన్స్ కలిపి వెళ్ళే షీత్ అనేది స్టీనోజ్ అయిపోయింది, అంటే టైట్ అయిపోయింది, టైట్ అయిపోయింది. ఇలా ఫ్రీగా ఉండేది గ్లైడ్ అయిపోయి టైట్ అయింది. సో వాట్ డు వీ డు? ఇక్కడ ఓపెన్ చేసి రిలీజ్ చేసేస్తాం. అంటే మళ్ళీ ఈ టెండాన్స్ ఫ్రీగా మూవ్ అయిపోతాయి. అంటే ఇక్కడ పక్క జస్ట్ 1 to 2 సెంటీమీటర్స్తోని చిన్న నిక్కిచ్చి, చిన్న ఇన్సిజన్ ఇచ్చి అది ఓపెన్ చేసి ఆ షీట్ని కట్ చేసేస్తాం. సో మళ్ళీ అగైన్ మీ టెండాన్స్ అన్నీ గ్లైడ్ అయిపోతాయి, అంతే, దాట్స్ ఇట్. దీంట్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే, ఎస్, 5 to 8% వస్తుంది. ఆర్ ఒక 2% అంటారు, ఒక 10% అంటారు, ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు ముందు నుండి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాయి అండ్ ఈ రిపిటేటివ్ మూమెంట్స్ తగ్గించేస్తే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువే ఉంటాయి. ఓకే, చాలా సింపుల్ కండిషన్ అండి ఈ బేస్ ఆఫ్ థంబ్ పెయిన్ అనేది. దీని గురించి ఏమేమి భూతద్వంలో పెట్టాల్సి చూడాల్సిన అవసరమే లేదు. ఓకే, వెరీ కామన్ కండిషన్, వెరీ సింపుల్ టు ట్రీట్. ప్రికాషన్స్ పాటిస్తే మీరు డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే,
బట్ యా పెయిన్ ఎక్కువ ఉంటే మాత్రం మెడికల్ షాప్కి వెళ్ళి ఫార్మసిస్ట్తోని పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకోకపోవడం కాకుండా పెయిన్ ఎందుకు వచ్చిందని తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకోండి. ట్రీట్ ద కాజ్ నాట్ ద పెయిన్. మళ్ళీ చెప్తున్నాను, ట్రీట్ ద కాజ్ నాట్ ద పెయిన్. క్లియర్? దాట్ ఈజ్ అబౌట్ డికర్వెంట్ సిటినోసైనోవైటిస్, రైట్? థ్యాంక్ యూ.